అశోక్ బోలాశంకర్ మూవీకి సంబంధించి ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉందా టికెట్లు రేట్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా ఎస్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి బోలాశంకర్ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది దాదాపు రెండు వేలకు పైగా థియేటర్లో ఈ సినిమా విడుదల కానుంది అయితే ఈ సినిమాకి సంబంధించి పై కానివ్వండి టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ఒక చర్చ ఒక రాజకీయ చర్చ అయితే కొనసాగుతుంది ఇటీవల చిరంజీవి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏపీలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది మంత్రులు మంత్రులందరూ చిరంజీవి కౌంటర్ ఇచ్చారు వీళ్ళిద్దరి మధ్య ఒక టక్ ఆఫ్ వార్ అయితే జరుగుతుంది సో ఇలాంటి నేపథ్యంలో రేపు చిరంజీవి నటించినటువంటి బోలాశంకర్ సినిమా విడుదల కానుంది సో ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి ఏదైతే మూవీ టీమ్ ఉందో ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్ టీమ్ ప్రొడ్యూసర్ టీం అంతా ఏపీ గవర్నమెంట్ ఒక వినత పత్రాన్నించింది టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా సినిమాటోగ్రఫీ శాఖను కోరింది సో అయితే ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ అసంతృప్తిగా ఉన్నాయి సినిమాకి సంబంధించి మినిమం వంద కోట్ల దాటి ఉండాలి బడ్జెట్ అవి హీరో హీరోయిన్ రెమ్యురేషన్ కాకుండా ఓన్లీ ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ కాస్ట్ వంద కోట్లు దాటి ఉండాలి ఆ వంద కోట్లు దాటి ఏపీలో ఇరవై శాతం షూటింగ్ జరిగితే మాత్రము ఏపీలో టికెట్ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కానివ్వండి బెనిఫిట్ షోలు కానివ్వండి అనుమతిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి జియో కూడా విడుదల చేసింది సో ఇలాంటి నేపథ్యంలో ఏదైతే బోలాశంకర్ మూవీ టీమ్ క్యాస్ట్కి సంబంధించి దాదాపు నూట ముప్పై కోట్ల వరకు బడ్జెట్తో ఈ సినిమాని తీసామని చెప్పేసేసి కూడా ప్రొడ్యూసర్స్ ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి తెలిసారు కానీ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం అసంతృప్తిగా ఉన్నాయని చెప్పేసి ఇటు పక్కన నుంచి గవర్నమెంట్ నుంచి తరపు వాళ్ళు ప్ర ప్రొడ్యూసర్స్కి ప్రొడ్యూసర్స్కి తెలిపారు సో అయితే ఇలాంటి నేపథ్యంలో మూవీ టీమ్ ఏదైతే సంబంధించిన డాక్యుమెంట్లపై మేము సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఈ ట్వంటీ శాతం ఇరవై శాతం ఏపీలో షూటింగ్ చేశాము దాదాపు ప్రొడక్షన్ కాస్ట్కి కేవలం ప్రొడక్షన్ కాస్ట్కి నూట ఒక్క కోట్ల వరకు ఖర్చు పెట్టామని చెప్పేసి కూడా ఇటు నుంచి ప్రొడ్యూసర్స్ కోసం తెలిపింది అయితే మరొక మరొక ఇష్యూ కూడా తలెత్తుంది ఇదే ఏదైతే బోలాశంకర్ సినిమాని నిర్మించినటువంటి ఏకే ఎంటర్టైన్మెంట్ అనిల్ శుంకర ప్రొడ్యూసర్గా ఉన్నారు సో ఇటీవలే ఆయన మరొక సినిమా ఇంతకు ముందే మరొక సినిమా తీశారు అక్కినేని అఖిల్తో ఏజెంట్ సినిమా తీసారు నష్టాలను నెలకొంది ఆ సినిమాకి దాదాపు నలభై కోట్ల వరకు నష్టాలు వచ్చినాయి డిస్ట్రిబ్యూటర్లే భరించారని చెప్పేసి కూడా అప్పట్లో ఒక తీవ్ర చర్చ అయితే నెలకొంది సో ఇలాంటి నేపథ్యంలో సేమ్ ప్రొడ్యూసర్ మళ్ళీ బోలాశంకర్ రేపు విడుదల చేస్తున్నారు సో వీళ్ళందరూ కలిసి బోలాశంకర్ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ మళ్ళీ వాళ్ళకి ఏదైతే మేము గతంలో తీసుకున్నటువంటి ఏజెంట్ సినిమా ఏదైతే ఉందో దానివల్ల మేము బాగా నష్టపోయాము దానివల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొన్నామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రొడ్యూసర్స్కి తెలిపినట్టు తెలుస్తుంది కానీ దానిపైన ప్రొడ్యూసర్ సరిగా స్పందించలేకపోవడంతో బోలాశంకర్ విడుదలపైన కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొంది దానిపైన కూడా వెంటనే ఏజెంట్ సినిమా కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్పులు తీర్చిన తర్వాతే ఈ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోర్టులో ఒక ఫైల్ పిటిషన్ అనేది వేశారు దానికి దానిపై కూడా కోర్టు విచారించనుంది సో ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి చేసినటువంటి రాజకీయ వ్యాఖ్యలు కానివ్వండి ప్రొడ్యూ సంబంధించినట్టు ఈ డిస్ట్రిబ్యూటర్ ఇష్యూస్ కానివ్వండి ఇవన్నీ బోలాశంకర్ సినిమాపై రిలీజ్ రిలీజ్ పై కొంత ఉత్కర్ణ అయితే నెలకొంది రేపు సినిమా విడుదలవుతుందా లేదా అనే దానిపైన కూడా ఒక సస్పెన్స్ వచ్చింది అయితే ఇదైతే చిరంజీవి చేసినటువంటి ఇటీవల ఏదైతే వాల్తీరు వీరయ్య రెండు వందల డేస్ సెలబ్రేషన్లో చిరంజీవి పాల్గొన్నారు ఆ పాల్గొన్నటువంటి సమయంలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి హీరోల రెమెండేషన్ పైన కానివ్వండి ప్రొడక్షన్ కాస్ట్ గురించి కానివ్వండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోల పై రాజ్యసభలో జరిగినటువంటి చర్చపై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు ఎవరు ఎవరిని విమర్శించడానికి కాదు సినిమా అనేది ఒక చిన్న పిచ్చుక లాంటిది దానిపైన బ్రహ్మాసరం లాంటి మీరు వేసి సినిమాని కానివ్వండి హీరోలను కానివ్వండి అవమానించే పరిస్థితి అయితే వద్దు ఎవరికి వారు స్వయాన వాళ్ళ కృషితో కష్టంతో తీసుకున్నటువంటి సినిమాలు ఒక సినిమా ఇండస్ట్రీ వల్ల ఒక్కొక్క సినిమాకి రోజుకి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మందికి సినిమా డైరెక్ట్గా వారికి అన్నం పెడుతుంది సో ఇలాంటి నేపథ్యంలో సినిమా వాళ్ళని విమర్శించి వాళ్ళని చులకనగా చూడొద్దంటూ కూడా ఏపీ మంత్రులపై కూడా ఏపీ ఏపీ ప్రభుత్వం కూడా చిరంజీవి షాకింగ్ కామెంట్స్ ఇచ్చారు సో దానికి కూడా ఏపీ మంత్రుల సైడ్ నుంచి కూడా కౌంటర్స్ వస్తున్నాయి ఉన్నాయి ఇప్పటికీ కొంతమంది మంత్రులు ఘాటుగా కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి రేపు విడుదల కాబోతున్నటువంటి బోలాశంకర్ సినిమాకి సంబంధించి టికెట్ల విషయంపై అయితే మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొంటూ ఉంది ఇప్పటికే వాళ్ళు దానికి సంబంధించి ప్రతిపాదనలు కానివ్వండి సినిమాకి సంబంధించి షూటింగ్ సంబంధించి ఎటువంటి పేపర్స్ అయితే షూటింగ్ ఏపీలో ఎంత జరిగింది తెలంగాణలో ఎంత జరిగింది ఓవర్సీస్లో లో ఎంత జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ నూట ముప్పై కోట్ల బడ్జెట్ అయిందని చెప్పేసి ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు హీరోలు హీరోయిన్స్ రెమ్యురేషన్స్ కాకుండానే దాదాపు వంద కోట్ల ప్రొడక్షన్ కాస్ట్ జరిగిందని కూడా చెప్తున్నారు కృష్ణ అశోక్ అంటే మనం చూసాము బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా కావచ్చు లేదంటే వాల్తేర్ వీరే టూ హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో కావచ్చు అంటే చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అటు వైసీపీ ఇటు జనసేనకు మధ్య కావచ్చు చిరంజీవికి అటు వైసీపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది పరస్పరం విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అంటే టికెట్ రేట్ల విషయంలో కొంత సస్పెన్స్గా పెట్టిందని భావించవచ్చా ఎస్ కృష్ణ దీనిపైన కూడా అటు ఏదైతే ఏపీకి సంబంధించిన సినిమా ఆటోగ్రఫీ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా స్పందించారు మాకు ఆధారాలు వాళ్ళు ఏదైతే ప్రొడ్యూసర్స్ సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ సరిగా లేవు కాబట్టే మేము దానికి సంబంధించి కరెక్ట్గా ఉన్నటువంటి ప్రూఫ్స్ మాత్రం సబ్మిట్ చేయమని కోరాము అంతే కానీ దీని దీని వెనుకాల ఎటువంటి రాజకీయ కోణాలు కానీ కుట్రలు కానీ లేవని చెప్పేసి సినిమాటోగ్రఫీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికే స్పష్టం చేశారు అయితే చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వైరల్గా మారాయి దానికి అటు ప్రభుత్వానికి సంబంధించి ఇటు చిరంజీవికి సంబంధించి ఎవరికి వారు స్పందిస్తూనే ఉన్నారు ఈ వివాదం అయితే కొనసాగుతూనే ఉంది ఇలాంటి నేపథ్యంలో ఈ వీళ్ళు ఏదైతే టికెట్ల రేట్లు పెంచాలని చెప్పేసి రిక్వెస్ట్ కోరిన తరుణంలో ఈ వివాదానికి ఈ వివాదానికి కంపేర్ చేయొద్దు ఇది సినిమా సినిమాకి సంబంధించి ఎంతోమంది సినిమాని నమ్ముకొని ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి ప్రొడ్యూసర్లు కానీ వేల కోట్లు వాళ్ళు అప్పులు చేసి ఈ సినిమాలు తీశారు దీన్ని ప్రజల దాకా చేరువ్వాలి వాళ్ళకి కలెక్షన్స్ రావాలంటే ప్రభుత్వం సినిమా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి దానికి సంబంధించి మాత్రమే మేము టికెట్ల రేట్లు పెంచుకోవాలని చెప్పేసి వినతిస్తున్నామని చెప్పేసి కూడా ఇటు మూవీ టీం చెప్తుంది కృష్ణ